ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మన బ్లాగ్ లోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోయే ముందు మీరు నా డ్రెస్ చూసారా ఇది కోటిలో 150 రూపాయలకు కొన్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ అన్నట్టు మీకు హోమ్ టూర్ చూపిస్తానని మాట ఇచ్చాను కదా కామెంట్స్ లో చాలా మంది మా హోమ్ టూర్ చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసమే ఈ రోజు నా హోమ్ టూర్ చూపిస్తున్నాను సో వెళ్ళిపోదామా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇంటి లోపలికి వచ్చేసాము సో ఇక్కడ కూర్చున్నారు కదా ఈయనే మా పిసినారి నాన్న చూడటానికి ఇలా ఉన్నాడు కానీ చాలా పిసినారోడు ఈ యూట్యూబ్లోకి వచ్చిన డబ్బులన్నీ ఇంటికే ఖర్చు పెట్టమంటాడు ఫ్రెండ్స్ ఈడ కూడా నా ఇజ్జత్ తీయాలి నా బిడ్డ సరే ఫ్రెండ్స్ మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఒక గంట బటన్ ఉంది కదా దాన్ని టంగ్ అని మోగించండి ఓకేనా అయిపోయిందా ఆ షూటింగ్ అయిపోయింది ఇక ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి ఎందుకమ్మా నీకు అడ్డమైన కష్టాలు ఏదన్నో డ్యూటీ చేసుకుంటే అయిపోతుంది కదా ఈ వీడియోలకు పైసలు రావు మన్ను రావు ఎందుకు రావు పోయినసారి నా యూట్యూబ్ ఛానల్కి 180 రూపాయలు వచ్చినాయి తెలుసా ఆ వీడియోలు షూటింగ్ చేయనీకే 10,000 రూపాయలు ఖర్చు అయినాయి మీదికెళ్ళి అడ్డమైన దరిద్రులంతా బూతు కామెంట్లు డిస్లైకులు కొట్టి ఇజ్జెత్తిస్తుంటారు ఎందుకమ్మా నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు బాధపడుతున్నారనే యూట్యూబ్లోకి వెళ్ళి లైక్లు డిస్లైక్ల కౌంట్ తీసేస్తున్నారంట తెలుసా అంటే నాకేదన్నా వీడియో నచ్చితే నేను లైక్ కొట్టలేనా లైక్ అయితే కొడతావు కానీ ఎవరికి ఎన్ని లైక్లు వచ్చినాయి ఎన్ని డిస్లైక్లు వచ్చినాయి అని మాత్రం డిస్ప్లే చేయరట అబ్బా నిమ్మలమైంది పో లేదంటే నీ వీడియోలకు ఒక్క లైకు 10 డిస్లైకులు పడి ఉండేటి దేవుడు రక్షించిండమ్మా హలో డాడీ ఈ ఫీచర్ పెట్టింది నాలాంటోళ్ళ కోసమేం కాదు అడ్డమైన లైక్లు డిస్లైక్లు పెట్టి ఫ్యాన్స్ వార్ చేసుకుంటూ ఉంటారు కదా అవన్నీ ఆ పనికే అంటే మా హీరో సినిమా మోస్ట్ లైక్డు మీ హీరోయిని పాట మోస్ట్ డిస్లైక్డ్ అని చెప్పుకోనికి ఉండదా ఇక ఇప్పటి నుంచి అంతేగా మరి మంచి మంచి కమెంట్ల నుంచి ఈ బూతులు తిట్టే పిచ్చి పిచ్చి కమెంట్లు ఆటో డిలీట్ చేసే ఫీచర్ని తీసుకొస్తే బాగుండు కదా అదే చేత్తోని పొద్దున లేవగానే వేపపుల్లతో తోమిన బర్రెపాలు తాగిన అని సొల్లు ముచ్చట్లు పెట్టే నీలాంటి ఛానళ్ళను కూడా ఎత్తేస్తే బాగుండు ఏమన్నావు ఏం లేదు తల్లి నువ్వు వీడియోలు అప్లోడ్ చేయి నీకు వచ్చే ఆ ఒక్క లైక్ ఏదో నేను కొట్టేస్తా నా పని నేను చూసుకుంటా ఇక అయిపోయా